हाय अंडी नमस्ते वेलकम बैक टू अवर चैनल कुक विद श्रावस् आरव रोजु अम्मवारिनि श्री सरस्वती देवीगा अलंकरण चेसि नैवेद्यंगा दद्दोजनं अंटे पेरुगन्नानि समर्पिस्तारु इप्पुडु दद्दोजनान्नि एला तयारु चेयालो चूसेद्दां ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక పోర్క్ అన్నాన్ని ఉడికించి పూర్తిగా చల్లారు పెట్టుకొని తీసుకోవాలండి. మనం ఏదైతే కప్పుతో అన్నం తీసుకున్నామో అదే కప్పుతో 30 కప్పు వరకు పెరుగును తీసుకోవాలి. పెరుగు అనేది ఫ్రెష్గా ఉండాలండి, పుల్లగా ఉంటే టేస్ట్ బాగోదు. అలాగే ఒక 1 టీ స్పూన్ లేదా మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒకసారి ఈ మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఎక్కడా కూడా ఉండలు అనేది లేకుండా కలుపుకోవాలి. మీకు కనుక ఏమైనా కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం కాచి చల్లార్చిన పాలు కానీ లేదా ఇంకొంచెం పెరుగు కానీ కలిపేసుకోవచ్చు. ఇలా తయారైన దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు దీనికి మనం పోపు ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక 1.5 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం వేడైన తర్వాత ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ వరకు మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, ఓరెమ్మ కరివేపాకుని శుభ్రంగా కడిగేసి వేసుకోండి. అలాగే ఒక 2 లేదా 3 ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపు అంతా కూడా లో ఫ్లేమ్లోనే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో కనుక వేయిస్తే పప్పులు మాడిపోతాయండి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇలా పప్పులన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీ స్టవ్ ఆపేసి దీన్ని మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న ఈ పెరుగన్నం మిశ్రమంలో వేసేసి కలుపుకోవాలండి. ఇది సమ్మర్లో కనుక ఇలా చేసుకొని తింటే బాగా చలవ చేస్తుంది. ఇన్స్టెంట్గా తినే ముందు కనుక దీనికి కనుక పోపు పెట్టుకుంటే పోపు మంచి క్రిస్పీగా తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చూసారు కదండి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ దద్దోజనం రెడీ అయిపోయింది. మీకు కావాలంటే ఈ అన్నంలో కొంచెం క్యారెట్ తురుము కూడా వేసుకొని కలుపుకోవచ్చు అండి, టేస్ట్ బాగుంటుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల ఎప్పుడు నేను ఏ కొత్త వీడియో పెట్టా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.